ఓం శ్రీగురుభ్యో నమః హరి ఓం గణానాంత్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః శ్రీమహాగణాధిపతయ నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీగురుభ్యో నమః హరి ఓం. మనం ప్రతివారము ఒక్కొక్క విషయాల గురించి చర్చించుకుంటూ ఉన్నాం. ఈ వారము తెలుగు సంవత్సరాలు ఎన్ని, వాటి పేర్లు ఎలా ఉంటాయో ఒక్కసారి తెలుసుకుందాం. మొట్టమొదటిగా తెలుగు సంవత్సరాలు చెప్తున్నాను, కాస్త అందరూ కూడా అవగాహన చేసుకోండి. ప్రభవ మొట్టమొదటి సంవత్సరం ఏమిటయ్యా, మన తెలుగు సంవత్సరం ఏమిటయ్యా అంటే ప్రభవ, విభవ రెండవది, శుక్ల, ప్రమోదూత, ప్రజాపతి, ఆంగీరస, శ్రీముఖ, భవ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాధి, విక్రమ, ఋష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవలంబి, విలంబి. అంటే ఇప్పుడు మన జరుగుతున్న సంవత్సరం ఏమిటంటే విలంబినామ సంవత్సరం, 32వ సంవత్సరమే ఇప్పుడు మన జరుగుతుంది. విలంబినామ సంవత్సరం చెప్పుకుంటున్నాం కదా సంవత్సరాల్లో, అలాగా 32వ సంవత్సరమే మనకి ఇప్పుడు జరుగుతుంది విలంబినామ సంవత్సరం. వికారి, ఈశ్వరి, ప్లవ, శుభకృత్, భవకృత్, క్రోధ, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృత్, పరిధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, భవకృత్, క్రోధ, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృత్, పరిధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్ముతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షరి, క్రోధన, చివరిదైనటువంటిది అక్షయ. ఇలాగా సంవత్సరాలు ఇవి మొత్తం కూడా 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు ఇలా మనం ప్రతి సంకల్పంలో కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చెప్పుకుంటూ వస్తూ ఉంటాం అన్నమాట. వీటిని 60 సంవత్సరాలు, తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు ఇవి. అలాగా ఇలా ఒక్కొక్క దేశంలో కూడా ఇలా చెప్పుకుంటూ ఉంటుంటాం అన్నమాట. ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది ఏమిటి అంటే, మన సంకల్పం చెప్పుకునేటప్పుడు ప్రధానంగా కూడా సంవత్సరం మొట్టమొదటిగా చెప్పుకోవాలి, తర్వాత అయన, తర్వాత ఇలా ఒక్కడొక్కడు చెప్పుకుంటూ వస్తుంటాం. స్వస్తిశ్రీ విలంబినామ సంవత్సరే దక్షిణాయనే, అంటే ఇప్పుడు మనం దక్షిణాయన ఉన్నాం కాబట్టి దక్షిణాయనే. అలాగే ఋతువులు ఉంటాయి, ఋతువులు చెప్పుకుంటూ రావాలా, 6 ఋతువులు ఉంటాయి కదా, 6 ఋతువులు చక్కగా చెప్పుకుంటాం. తర్వాత ఋతువులు అయిపోయిన తర్వాత, తర్వాత ఏ యొక్క మాసం అయితే ఉంటుందో ఆ మాసాన్ని చెప్పుకుంటాం. మాసం అయిపోయిన తర్వాత పౌర్ణమి ముందుగా వచ్చేది శుక్లపక్షము, అలాగే అమావాస్య ముందుకు వచ్చేసి ఏమిటి కృష్ణపక్షం అంటాం అన్నమాట. ఇలా చెప్పుకుంటూ రావాలా. అలా కృష్ణపక్షం కూడా అయిపోయింది, ఆ కృష్ణపక్షం తర్వాత మనం చెప్పుకోవాల్సిన తిథి చెప్పుకోవాలా, ఏ తిథి అయితే ఆ తిథిని చక్కగా చెప్పుకోవాలి మనం. తిథి అయిపోయిన తర్వాత వారాన్ని చెప్పుకోవాలి. మనం పోయిన వారం వారాలు చెప్పుకున్నాం కదా, అలా అంటే ఒక్కొక్క వారము ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇలాగా ఈ వారం వచ్చేసరికి సంవత్సరాలు అవన్న చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కాబట్టి ఇక రాశి ఫలితాలకు వెళ్దాము. అందరూ కూడా రాశి ఫలితాలను గమనిస్తూ ఉండండి. ఎవరి రాశి ఎలా ఉంటుందో, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో
ఎవరైనా అవకాశం ఉంటే రాసుకుంటే ఎవరంటే రాసుకునవచ్చు, అవకాశం ఉంటే కాస్త చక్కగా వినండి. అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 3వ తేదీ వరకు ఎవరి రాశి ఫలితం ఎలా ఉంటుందో, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియపరుస్తున్నాము. జేఎంజే ప్రేక్షలు ఈ యొక్క రాశి ఫలితాలని వీక్షించండి. మొట్టమొదటిగా మేషరాశి వారికి ఈ వారం మేషరాశి వారికి గ్రహబలం అంత అనుకూలంగా లేదు. మీకు చేపట్టే ప్రతి కార్యంలో ఆచితూచి ముందుకు సాగితే మంచిది. మీకు ఏకాగ్రత కూడా తక్కువగా కనిపిస్తున్నది, ఏకాగ్రత కూడా కాస్త తక్కువ కనిపిస్తున్నది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవ మర్యాదల వ్యవహారంలో కూడా కొంత ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక నిర్ణయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా మిశ్రమ కాలం అంత మంచిదని చెప్పడానికి అవకాశం లేదు. మీకు అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో స్పష్టత లోపించకుండా చూసుకోండి. మీరు కలహ సూచన కూడా కనిపిస్తున్నది ఈ వారం. మీకు వారం మధ్యలో ఒక శుభవార్త మాత్రం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే మీరు ఈశ్వర దర్శనం చేసుకున్నట్లయితే చక్కగా ఉంటుంది ఈ వారం. మీరు తప్పకుండా శివాలయానికి వెళ్ళి ఈశ్వర దర్శనం చేసుకోండి. ఈ వారం మీకు కలిసి వచ్చే సంఖ్య ఎంత అంటే 9. ఇక రెండవ రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వార ఫలం ఎలా ఉంటుందో చక్కగా చూద్దాం. ఈ కాలం మీకు శుభకాలం కనిపిస్తున్నది. మీ మనసుతో చేసే పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీరు ఏ పని చేసినా కూడా మనసు పెట్టి చేయండి, చక్కగా కూడా పని అంతా కూడా విజయం చేకూరుతుంది. వ్యాపారంలో కూడా ఆర్థికాభివృద్ధి చాలా బాగుంటుంది, ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది, ఆర్థికంగా చక్కగా ఉంటుంది వ్యాపారంలో ఈ సంవత్సరం. ఈ యొక్క వారం కుటుంబ సభ్యులతో మీరు ఈ వారం ఆనందంగా గడుపుతారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. ధనయోగం కూడా ఉంది బాగా. ఆరోగ్యం సహకారం చేస్తుంది మిమ్మల్ని. అంటే ఇన్ని రోజుల నుంచి కొంచెం మీకు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, ఆ సమస్యలన్నీ కూడా సమస్యపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. సకాలంలో బుద్ధి బాగా పనిచేస్తుంది మీకు. అంటే మీరు ఏదైనా పనులు మొదలుపెట్టేటప్పుడు ఒక్కోసారి మనకు మైండ్ సరిగ్గా పనిచేయదు కదా, ఈ వారం చక్కగా పనిచేస్తుంది మీకు. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు మీరు చక్కగా కూడా. ఈ వారం మీకు చక్కటి అవకాశం అన్నమాట ఇది. మీ మాటల ద్వారా కానీ, మీ చేసేటువంటి పనుల ద్వారా కానీ పక్కన ఉండేటువంటి మనుషుల్ని చక్కగా ఆకట్టుకుంటారు. విజ్ఞాన కలిగించేవారు పక్కనే ఉంటారు. అయితే ఒకటి మీరు గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే మీకు విజ్ఞానం కలిగించేవారు పక్కనే ఉంటారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పక్కనే ఉంటారు వాళ్ళు, వాళ్ళని గమనిస్తూ ఉండండి. మీరు అపోహలకి అవకాశం ఇవ్వకండి. అలాగే ప్రయాణాలు బాగా ఫలిస్తాయి మీకు. మీరు చేసే ప్రయాణాలన్నీ కూడా చక్కగా కూడా సిద్ధిస్తాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాల్లో చక్కగా సాఫీగా సాగుతుంది. అయితే మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే మీకు ఏ దేవుడు అయితే ఇష్టపడుతూ ఉన్నారో ఆ దేవుడి యొక్క శ్లోకాన్ని పఠించి ముందుకని వెళ్తే అంతా మంచి జరుగుతుంది. ఈ వారం మీకు అదృష్ట సంఖ్య 6గా గోచరిస్తూ ఉంది. ఇక మూడవ రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈ వార ఫలితం ఎలాగుంటుందో ఒక్కసారి గమనిద్దాం. చేపట్టే కార్యాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ వారం వీళ్ళకి, అంటే నేను అక్టోబర్ 12వ తారీఖు తర్వాత గురువు మారాడు, దాని చేత మీరు చేసేటువంటి కార్యాల్లో ఏకాగ్రత సరళిపోకుండా, అంటే పక్కద్వారి పట్టకుండా ఉండేట్టుగా చూసుకోండి. దృఢ సంకల్పంతో ఎటువంటి సమస్యనైనా అధిగమిస్తారు. అంటే మీ సంకల్పం చక్కగా ఉంది కాబట్టి దీన్ని గట్టిగా సంకల్పించుకోండి, చక్కగా మీ పని అంతా కూడా నెరవేరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక సంఘటన కారణం చేత మీకు ఒక మనోవిచారం ఉంచే అవకాశం ఉన్నది. ఆ సంఘటన జాగ్రత్తగా చూసుకొని గమనించుకొని ఆ మనోవిచారం ఏమిటో తెలుసుకోండి. జాగ్రత్తగా ఉండండి ఈ వారం మీరు. అలాగే సమయానికి నిద్ర ఆహారాలు తీసుకోండి. కొంచెం పని ఒత్తిడి వల్ల కొంచెం ఆలస్యం అవుతుంటుంది భోజనాలు, వాటి ఆహారాల వల్ల నిద్ర విషయంలో కొంచెం ఇబ్బంది కలగవచ్చు. సమయానికి నిద్ర ఆహారాలు తీసుకోండి. ఈ వారం కొంత అనుకూలంగా లేదు ఆ విధంగా నిద్రాహార విషయాల్లో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నమ్మి దానం ఇవ్వద్దు. మీరు ఎవరిన వచ్చి అడుగుతూ ఉంటారు,
దాన ఏమైనా అడుగుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వారం మాత్రం అలా చేయకండి, అది అనుకూలంగా లేదు మీకు. అది ఆ దానం చేసినా కూడా అపాత్ర దానం అయ్యే అవకాశాలు ఉంది, కాబట్టి దానం మాత్రం చేయకండి. అంటే దానాల్లో కూడా రెండు రకాల దానాలు ఉంటాయి కదా, ధర్మంగా చేసే దానం ఒకటి, అధర్మంగా చేసే ధర్మం ఒకటి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు చేసినా కూడా అపాత్ర దానం అయిపోతుంది, ఎటువంటి కూడా ఉపయోగం లేకుండా ఉండిపోతుందన్నమాట. కాబట్టి దానాలు మాత్రం చేయకండి ఈ వారం. చేసే దానం కూడా ఎవరన్నా మీకు తెలిసిన పౌరోహితుని సంప్రదించి దానం చేయండి, చక్కగా ఉంటుంది. అలాగే గిట్టని వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఇక్కడ గమనించుకోండి జాగ్రత్తగా, మీరు ఆస్తి కొనుగోలు విషయాల్లో కూడా జాగ్రత్త వహించండి. అంటే మీరు ఏదో స్థలం కానీ కొనుక్కోదలుచుకుంటే కనుక ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది మీకు, లేకపోతే ఇబ్బందులు పడేటువంటి ఆస్కారాలు ఉన్నాయి మీరు. అలాగే బంధుమిత్రులు కలుస్తారు ఈ వారం. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగ్రహానికి గురి కావకండి, అంటే కోపతాపాలు వచ్చే అవకాశం ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈ వారం మీరు సాయిబాబాను దర్శనం చేస్తే శుభప్రదంగా ఉంటుంది. ఇక ఏమంటే దత్తాత్రేయ స్వామివారు కూడా దర్శనం చేయడం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం మీకు అదృష్ట సంఖ్య 5గా గోచరిస్తూ ఉంది. ఇక 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి. ఇక 4వదైనటువంటి కర్కాటక రాశి, ఈ రాశి వారికి ఈ వార ఫలితం ఒకసారి గమనిద్దాం. ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఎందువల్ల అంటే అక్టోబర్ 12వ తారీఖు తర్వాత గురువు వృశ్చిక రాశిలో ప్రవేశించాడు, పంచమస్థానానికి వెళ్ళారు. అందువల్ల వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది, చేసే పనులన్నీ కూడా విజయం చేకూరుతాయి, చేపట్టే పనులన్నీ కూడా సులువుగా పూర్తి అవుతాయి, అంటే చాలా సులభంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ వారం ఇవాళకి. అలాగే చిన్న చిన్న ఆటంకాలు తప్ప పెద్ద విశేషమైనటువంటి ఆటంకాలు ఏమి ఏర్పడే అవకాశాలు లేవు. అవసరం తగ్గ సహాయం కూడా మీకు అందుతుంది. మీరు ఎవరన్నా చెబోతున్న డబ్బులు అడిగినా కానీ, సహాయం ఏదైనా అడిగినా కానీ అది నెరవేరేటువంటి ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉల్లాసంగా ఉంటారు, అలాగే ఉత్సాహంగా కూడా ఉంటారు. నూతన కార్యసిద్ధికి కూడా అవకాశం కనపడుతున్నది. నూతనంగా మీరు ఏదైనా ప్రారంభించినట్లయితే అది ఈ వారం చక్కగా ముందుకు సాగేటువంటి ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి బాగా ఈ వారం, మీకు వ్యాపారం కూడా బాగా అనుకూలిస్తుంది. అలాగే కొన్ని సంఘటనల ద్వారా నిజానిజాలు తెలుస్తాయి మీకు. సమయానికి నిద్రాహారాలు తీసుకోండి. అయితే ఈ వారం మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటయ్యా అంటే శివారాధన చేసుకుని శుభప్రదంగా ఉంటుంది. శివాలయంకి వెళ్ళి చక్కగా ప్రదక్షిణాలు చేసి మీరు స్వామివారు దర్శించుకున్నట్లయితే అంతా శుభం చేకూరుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2గా గోచరిస్తూ ఉంది. ఇక 5వ రాశి సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం. సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న పనులు సాధిస్తారు. ఈ వారం చాలా చక్కగా ఉంది మీకు. ఎందుకంటే పంచమ స్థానంలో శని ఉన్నాడు, చతుర్థ స్థానంలో గురువు చక్కగా ఉన్నాడు. కాబట్టి ఈ వారం మీరు చేసే పనులన్నీ కూడా సంపూర్ణంగా ముందుకు సాగుతాయి. ఒక నూతన వస్తువు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందువల్ల అంటే చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి అది ఆస్తి కొనుగోలు కూడా జరిగేటువంటి ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ వారం కాకపోయినా కూడా ఈ సంవత్సరంలోపు ఏ రోజు ఒక రోజు ఖచ్చితంగా కూడా మీరు ఒక స్థలం కానీ వాహనం కానీ కొనుక్కునే అవకాశం కనపడుతున్నాయి. ఈ వారం మాత్రం ఒక నూతన వస్తువు మాత్రం కొనుగోలు చేస్తారు ఖచ్చితంగా. సమయాన్ని మంచి విషయానికై వినియోగించండి. మీ సమయం అంతా కూడా మంచి పనులకు ఉపయోగించండి, చెడు పనులకు ఉపయోగించవాకండి. ఎందుకంటే చక్కగా గురువు బాగున్నాడు కాబట్టి చేసే పనులు ఆశించిన ఫలితాలని సిద్ధంగా ఉన్నాయి. మీరు చేసే పనులన్నీ కూడా ఆశించిన స్థాయిలో మంచి ఫలితాలను ఇస్తాయి. తగిన కృషి కూడా చేయాలి మీరు. అంటే మీరు తగ్గ కృషి చేయకుండా అవి అవుతాయని చెప్పి అనుకున్న వదిలేశారనుకోండి, కాకపోవచ్చు కూడా. అందువల్ల కాబట్టి మీ కృషి బాగుండాలి దాంట్లో. గతంలో మిమ్మల్ని విమర్శించిన వారు ఇప్పుడు మిమ్మల్ని కీర్తిస్తారు, ఓహో నువ్వు గొప్పవాడి అని చెప్పి అవి అనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ వారం. మీరు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా అవసరం. మీరు కీలక విషయాల్లో పెద్దల సలహా తీసుకోవడం మంచిది మీరు. అలాగే వారాంతంలో మంచి ఫలితాలు ఉన్నాయి, ప్రయాణాలు ఫలిస్తాయి. మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా చక్కగా ముందుకు సాగుతాయి. మీరు ఈ వారం పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే మీకు ఇష్టమైన దేవుడు ఎవరైతే ఉన్నారో ఇష్టదైవాన్ని ప్రార్థించినట్లయితే ఫలితాలన్నీ కూడా చక్కగా ఉంటాయి. మీకు ఈ రాశి వారికి 1వ సంఖ్య చక్కగా అనుకూలంగా ఉంటుంది ఈ వారం. మీకు మంచి ఇదిగా ముందుకు సాగేటువంటి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యారాశి వారికి ఈ వారం ఎలా ఉందో ఒక్కసారి గమనిద్దాం. ఈ కన్యారాశి వారికి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి. పనులు వాయిదా వేయకండి. మీరు
బద్ధకంగా ఉన్నారంటే వాయిదా వేసారంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆదాయం తగిన ఖర్చు కూడా అలాగే ఉంటుంది. మీరు సంపాదిస్తారు, ఖర్చు కూడా పక్కనే కనిపిస్తూ ఉంది. అలాగే కీలక విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా శత్రువులు నైతిక విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం పైన శ్రద్ధ చూపించండి. అలాగే సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం, మీరు చెప్పదలుచుకున్న విషయం. చెడు సావాసాల వల్ల మనోవిచారం ఎక్కువ అవుతుంది. అలాగే ఎవరిని అతిగా నమ్మకండి. ప్రయాణాల్లో శ్రద్ధగా ఉండండి. మీరు ప్రయాణాల్లో ఎంత శ్రద్ధగా ఉండంత మంచిది. మీకు ఈ వారం మీరు ఇష్టదైవాన్ని స్మరించుకోండి, చక్కగా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ వారానికి ఈ కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య 5గా గోచరిస్తూ ఉంది. అలాగే ఈ వారం తులారాశి వారికి ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం. తలపెట్టిన కార్యాన్ని నైపుణ్యంగా ముందుకు సాగిస్తారు. అలాగే ఆదాయ మార్గాలు బాగా పెంచుకుంటారు. ఈ వారం మీరు మీ పనితీరు అధికారులు మెచ్చుకుంటారు. చక్కగా కూడా ఉద్యోగస్తుల విషయంలో అధికారులు మిమ్మల్ని చక్కగా మెచ్చుకుంటారు. మీరు చేసేటువంటి కార్యం బాగా చక్కగా ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో సంతోషాన్ని ఇస్తుంది. వాళ్ళతో మీ సంతోషం కూడా పంచుకుంటారు. చక్కగా కూడా మీలోని త్యాగగుణం అందరి ప్రశంసల్ని పొందుతారు. చక్కగా కూడా మీరు చేసేటువంటి త్యాగాలు, కొన్ని ముఖ్యమైన త్యాగాలు ఉన్నాయి చూసారా, అవి అందరూ కూడా చక్కగా మెచ్చుకుంటారు. పెద్దల ఆశీస్సులు తీసుకోండి. చక్కగా చాలా బాగుంటుంది ఈ వారం మీకు. అలాగే ఒక శుభవార్త కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ వారం ఒక శుభవార్త వింటారు మీరు. బంధువులతో అనుకూలత కూడా ఉంది ఈ వారం మీకు. అయితే ఈ వారం మీరు చేయాల్సింది ఏమిటయ్యా అంటే, లక్ష్మీ గణపతి సందర్శించండి. ఎక్కడన్నా లక్ష్మీ గణపతి గారి దేవస్థానం ఉంటే గమని అక్కడ చూసి అక్కడ ప్రదక్షిణాలు చేసి స్వామివారి తీర్థప్రసాదంగా స్వీకరించినట్లయితే, దర్శనం చేసుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుంది మీకు. కాబట్టి ఈ వారం తులారాశి వారికి అదృష్ట సంఖ్య 7గా ఉన్నది. వృశ్చిక రాశి వారికి ఈ వార ఫలం తలపెట్టిన పని ఉత్సాహంగా చేయాలి. ఎందుకంటే వీళ్ళకి గోచారంలో ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది, కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు చేసే పనులు కాస్త ఉత్సాహంగా చేయండి. అంటే శని మందగ్రహం కదా, అందువల్ల కొంచెం చిన్న ఇబ్బందులు పెడుతుంటాయి. అందువల్ల మీరు కానీ ఉత్సాహంగా చేయండి. కాస్త ఇంట్రెస్ట్గా చేస్తే కొంత అనుకూలంగా ఉంటుంది. అలాగే ఒక సంఘటన మాత్రం మిమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బంది కలిగించేటువంటి ఆస్కారం ఉన్నది. ప్రశాంతత కోల్పోతారు మీరు. కాబట్టి మీ రంగాల్లో మీ పైవారితో కొద్ది జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం. వ్యాపారంలో నిపుణుల సలహా తీసుకోవటం మీకు ఒక అవకాశం కనపడుతున్నది. నిపుణుల సలహా తీసుకోవటమే మీకు మంచిది, లేకపోతే చాలా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. అలాగే నమ్మిన వారే మోసం చేసే అవకాశం కూడా ఉంది ఈ వారం మిమ్మల్ని. జాగ్రత్తగా ఉండాలి మీరు. ఆరోగ్యానికి కొంచెం సంక్షోభానికి గురయ్యే అవకాశం కనపడుతున్నది. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించాలి. కొన్ని సందర్భాల్లో మీరు లౌక్యంగా ఉండి చాలా ఉత్తమం. కానీ ఈ వారం మీరు విష్ణు సహస్రనామం పారాయణ చేసినట్లయితే చక్కగా ఉంటుంది ఈ వారం మీకు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం జన్మంలోకి వచ్చాడు గురువు, కాబట్టి ధనం కూడా అధికం ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం మీకు అదృష్ట సంఖ్య 5గా గోచరిస్తూ ఉంది. ధనుస్సు రాశి ఈ వారం ఈ రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. చేపట్టే పనులు విజయం సాధిస్తాయి మీకు ఈ వారం. నూతన వస్త్రయోగం కనపడుతున్నది. మీ చుట్టూ ఆనందకరమైన వాతావరణం చక్కగా కనపడుతూ ఉంది. అందరినీ కలుపుకోబోవటం చాలా ముఖ్యమైన విషయం ఇది. ఆర్థికంగా శుభకాలం ఇది. ఆర్థికంగా మంచి ఫలితాలు కూడా ఉంటాయి మీకు. ముఖ్యమైన విషయాల్లో ఆత్మీయుల సలహా తీసుకోవడం చాలా ఉత్తమమైంది. కొందరి ప్రవర్తన వల్ల ఆత్మాభిమానం దెబ్బతింటుంది మీకు. వివాదాలకు పోకొద్దు. మీ పరిధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడం చాలా మంచిది మీకు. సమయానికి నిద్రాహారాలు చాలా అవసరమైనవి. ఈ వారం మీరు శని శ్లోకం చదువుకోండి. ఎందువల్ల అంటే జన్మంలో శని ఉన్నాడు మీకు ఈ వారం. అంటే మీకు కూడా ఏళ్ళ శని జరుగుతూ ఉంది. కాబట్టి శని శ్లోకం చదువుకుంటే చాలా ఉత్తమమైంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం శుభప్రదంగా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం మీకు ఈ వారం చెప్పదలసిన సూచన. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటే అలాగే ఈ వారం మీకు అదృష్ట సంఖ్య 7గా గోచరిస్తూ ఉంది. అలాగే మకర రాశి వారికి ఈ వార ఫలం
పట్టుదలకి మంచి విజయం చేకూరే అవకాశం ఉంది మీకు. అంటే గురువు ఏకాదశి స్థానానికి వచ్చారు కాబట్టి ఈ వారం మీకు అట్లా గోచరిస్తూ ఉంది. మీరు తలపెట్టిన కార్యాలు మొత్తం కూడా సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది మీకు ఈ వారం. తోటి వారితో సంభాషించేటప్పుడు మాత్రం మీరు ఆలోచించి ముందుకు స్టెప్ వేయండి. తోటి వారితో మీరు సంభాషించేటప్పుడు మీ ఆలోచనలు ఒకటి రెండు సార్లు గమనించుకొని ముందుకు వెళ్ళటం చాలా ఉత్తమమైన మాట. ఈ వారం మీకు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. అలాగే మీ ఆస్తి కూడా కొంత అభివృద్ధి చెందే అవకాశం కనపడుతున్నది. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చేసే ప్రయత్నం ఏ పనైనా మొదలుపెట్టినట్టు ఆ పని కూడా ఆ ఫలితాలు ప్రయత్నించే అవకాశం కనపడుతున్నాయి. కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశాలు బాగా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఈ వారం కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది మీకు. ఈ వారం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం అంటే ఈ గుడి గోపురాల్లో అలాగే ఈ ఏదన్నా సభలు జరుగుతున్న ఆ సభల్లో వేదానికి సంబంధించిన సభల్లో పాల్గొనేటువంటి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. తోటి వారి వల్ల ఈ వారం మీకు మంచి జరిగే అవకాశం కనపడుతుంది. మీ ఆత్మీయులు మిమ్మల్ని సహకారం చేస్తారు. మీకు అన్ని విధాలా మీ ఆత్మీయులు మొత్తం కూడా సహకరిస్తారు. అయితే ఈ వారం మీరు అనవసర విషయాలు తలదూర్చకండి. ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మీ ప్రయాణాలంతా కూడా ఈ వారం విజయవంతమయ్యే అవకాశం కనపడుతూ ఉన్నాయి. అయితే మీరు ఈ వారం చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే లక్ష్మీనరసింహస్వామిని ఆరాధన చేయటం ముఖ్యమైన పని. అలాగే ఆయన మంత్రం ఉంటే ఆ మంత్రం జపించినా కూడా మీకు ఈ వారం అనుకూలిస్తుంది. పైగా ఈ మకర రాశి వారికి ఏళ్ళనాడిసిన అవకాశం ఉన్నది. ఇప్పుడు ఏళ్ళనాడిసిన జరుగుతూ ఉంది కాబట్టి తిరిగి శైలాభిషేకం చేయడం కూడా ఒక ముఖ్యమైన విషయం. సూచించదగిన విషయం ఏమిటంటే తిరిగి తైలాభిషేకం చేయటం ఉత్తమమైన విషయం. అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 7గా గోచరిస్తూ ఉంది. ఈ వారం కుంభరాశి వారికి చేసే ప్రయత్నాలు సిద్ధిస్తాయి. మీరు పట్టుదలు చేసే పనులన్నీ కూడా ఉన్నతం చేసే అవకాశం కనపడుతున్నది ఈ వారం మిమ్మల్ని. గతంలో చేసిన పొరపాట్లు ఒకసారి సరిచూసుకోండి. మీ బుద్ధి బలం ఆర్థికంగా బాగా ఎదుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల సహకారం పరిపూర్ణంగా ఉంటుంది ఈ వారం మీకు. మీ మంచితనంతో అందరిని ఆకర్షిస్తారు. ఆత్మీయులు ఆనందంగా గడుపుతారు. మీ ఆత్మీయులతో మీరు ఆనందంగా గడిపే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ వారం. ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు ఈ వారం మీరు. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. ఈ వారం మీరు అపార్థాలకు అవకాశం ఇవ్వనే ఇవ్వద్దు. ప్రయాణాల్లో చాలా జాగ్రత్త అవసరం మీకు ఈ వారం. అయితే మీరు చేయాల్సింది ఏమిటంటే ఈ వారము హనుమంతుని ఆరాధన చేసుకోండి. ఆ దేవాలయానికి వెళ్ళి స్వామివారి ప్రదక్షిణాలు చేసుకొని దర్శించుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8గా గోచరిస్తూ ఉంది. మీనరాశి వారికి ఈ వారం విశేషమైన శుభఫలితాలను ఇస్తున్నాయి. గురువు మారేడు వీళ్ళకి కూడా చక్కగా నవమస్థానంలోకి వెళ్ళాడు. చేసిన పనులన్నీ కూడా విజయం చేకూరుతాయి. అలాగే తలపెట్టిన పనులు మొత్తం కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశం కనపడుతున్నది. ఆర్థికంగా బాగా ఎదుగుతారు ఈ వారం. ఆచార సాంప్రదాయాలు బాగా గౌరవిస్తారు మీరు. మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం కనపడుతున్నది ఈ వారం. బంధువులతో ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది. మధుర పదార్థాలు స్వీకరిస్తారు. సమాజంలో మీ కీర్తి బాగా పెరుగుతుంది ఈ వారం. పెద్దవారి పరిచయాలు ఏర్పడతాయి. అలాగే పెద్దవాళ్ళతో మీ పరిచయాలు ఏర్పడే అవకాశం కనపడుతుంది ఈ వారం. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే వారాంతంలో ఒక మంచి శుభవార్త కూడా వింటారు మీరు. అయితే మీరు చేయాల్సింది ఏమిటి అంటే రవి స్తోత్రం చేసుకోవాలి. ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి కదా, రవిని ఆరాధన చేసుకుంటే, సూర్యభగవాన్ ఆరాధన చేసుకున్నట్లయితే అంతా శుభం చేకూరుతుంది. ఈ మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 3గా గోచరిస్తూ ఉంది. సర్వే జనా సుఖినో భవంతు.